కమ్యూనికేషన్ లేదు కదా మాది చాలా చాలా బాగుంటది మేము పార్టీ చాలా బాగుంటది కదా ఇంపార్షియల్ గా ఉంటది శ్రీధర్ గారి వాదనండి మీరే చెప్పేస్తున్నారు ఇంపార్షియల్ గా ఉంటది ఏదైతే కాన్స్టిట్యూషన్ పరంగా పోలీస్ యాక్ట్ ప్రకారం దానిపై యాక్షన్ తీసుకుంటాం మిగతా వాళ్ళందరూ కరెక్ట్ గా మాట్లాడుతారు మేమే కరెక్ట్ మాట్లాడతాం అనేది మళ్ళీ ఈ మాట కూడా నేను అనలేదు మీతో వాళ్ళు కరెక్ట్ కాదు మేము కరెక్ట్ గా మాట్లాడుతున్నాం మీతో వాళ్ళు కూడా సరిగా మాట్లాడండి అంటున్నాను మీరు కరెక్ట్ గా మాట్లాడండి లేకపోతే కేసు పెడతాం అంటున్నాం ఎస్ ఎస్ మాణికరావు గారు చెప్పండి లోకేష్ గారిని ఒక ఛానల్ ఇంటర్వ్యూ చేసిందంట అందుకు అప్పుడు వాళ్ళు బాగా డబ్బు ఇచ్చారు లేకపోతే కొంత ప్రమోట్ చేశారు అని చెప్పి మాట్లాడారు సాక్షి పత్రిక వాళ్ళు లోకేష్ గారు డబ్బులు ఇవ్వలేదండి బాబు మాణికేశ్వరరావు గారు నేను వేరే విధంగా చెప్పాను ఆ పత్రిక డబ్బులు ఇచ్చారు కంక్లూడ్ చేస్తున్నారు ఆ పత్రికకి డబ్బులు ఇచ్చారు ఆ ఛానల్ కి డబ్బులు ఇచ్చారు అది వేరే ఆస్పెక్ట్ బట్ రాధాకృష్ణ గారు లోకేష్ గారు ఇంటర్వ్యూ చేయడం వల్ల రెండు మూడు నాకైతే పర్సనల్ గా అట్టైంది ఆయన ఇమేజ్ కూడా దెబ్బతిన్నది చెప్తున్నారండి శ్రీధర్ గారు మా పత్రిక కావచ్చు మా ఛానల్స్ కావచ్చు ఏదైతే చెప్తున్నాయో అవి వాస్తవాలు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల ప్రకారం మిగతా అవి చెప్తున్నాయి మొత్తం అవాస్తవాలు అనేది ఆయన చెప్తున్నారు క్లియర్ గా మీరేమంటారు ఓకే ఫైన్ సాక్షి ఒక పేపర్ పెట్టాలి దానికి బ్రహ్మాండమైనటువంటి యూనివర్సల్ నేమ్ కావాలి ఒక ఆత్మగౌరవం ఉండేటువంటి పేరు కావాలి కానీ వాటికి సంబంధించినటువంటి రాతలు ఏమి ఉండకూడదు వాళ్ళ సిద్ధాంతం పెట్టుకున్నారు నిమ్మగడ్డ ప్రసాద్ అంపిక భూముల కోసం డబ్బులు తీసుకొచ్చాడు ఆ డబ్బులు తీసుకెళ్లి సాక్షిలో పెట్టారు ఆ రోజు నుంచి వాళ్ళకి సాక్షి పత్రిక మీరు ఈ రాష్ట్రం మన దేశం గురించి వద్దు ఈ రాష్ట్రంలో చాలా పత్రికలు ఉన్నాయి చాలా ఛానల్ ఉన్నాయి ఒకసారి నీకు అనుకూలంగా ఉన్నట్టుంటది నాకు అనుకూలంగా ఉన్నట్టుంటది వాళ్ళ పద్ధతిలో వాళ్ళు తీసుకెళ్తారు వీళ్ళ లాంటి వాళ్ళు అబండాలు వేస్తే తప్ప వాళ్ళు ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు కానీ ఇంతసేపు శ్రీధర్ గారు మాట్లాడారు సాక్షి పత్రికలో మేము అబద్ధాలే రాస్తాము సాక్షి పత్రికలో అవసర వాళ్ళని టార్గెట్ చేస్తూనే మాట్లాడతాము అబద్ధాలు కాదండి ఆయన చెప్తుంది వాస్తవాలు చెప్తూ అంటున్నారు ఆయన మీరు గమనించాలి అది నేను ఒక క్వశ్చన్ అడిగా నేను ఒక క్వశ్చన్ అడిగామని మీరు సాక్షి పత్రిక పెట్టింది ప్రచార మాధ్యమాలకి సంబంధించినటువంటి ఆ జీవోలకి నిబంధనలకి అనుకూలంగా మీరు పత్రిక పెట్టి ప్రజా సంక్షేమం కోసం పరిపాలన సక్రంగా కొనసాగటం కోసం ప్రజల సమస్యలు ప్రజల దగ్గరికి చేరటం కోసం సమస్యల్ని పరిష్కారం కోసం మీ పత్రికలు మీ ఛానల్లో పనిచేస్తున్నాయా లేకపోతే సాక్షి మీడియా మీరు పెట్టి మీ గురించి పాంప్లెట్ లాగా రోజు వేసుకోవటం మీరు ఒక విషయాన్ని తయారు చేసి మీ ఛానల్లో మీ టీవీల్లో ప్రతిరోజు మీ కార్యకర్తలకు ఇచ్చి వాళ్ళని ఒక విషపు నాకుల్లాగా తయారు చేసి కాట్లైట్ కోసం సమాజం మీద వదలటం కోసం మీరు పెట్టుకున్నారా ఇది క్లియర్ గా చెప్పాలి మీరు దానికోసమే పెట్టుకున్నారని చెప్పేసి ప్రజలు మొత్తం అనుకుంటా ఉన్నారు గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఒక జీవం తీసుకొచ్చేటువంటి చరిత్ర లేదు మీరు అధికారంలోకి వచ్చిన మరునాడు ఎమోషన్ అవసరం లేదు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు నో ప్రాబ్లం మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము పత్రికలను కూడా మేము మూసివేస్తామని ఒక జీవో తీసుకొచ్చారు రెండోది మేము కేసులు పెడతాము అందరి మీద పారదర్శకంగా ఉంటామనే మాట అబద్ధము సార్ ఆ జియో గురించి చెప్తలేదు మూడోసారి చెప్తున్నారు అది కాదు పత్రికలు మూసేయడం జియో తేలేదు అసత్యమైన వార్త రాస్తే ఇన్ఫర్మేషన్ కమిషనరే కంప్లైంట్ ఇవ్వనవసరం లేదు ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ కావాల్సి ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ కంప్లైంట్ ఇవ్వచ్చు ఆ అమెండ్మెంట్ తీసుకుని వచ్చాం ఈ జియో రాజశేఖర రెడ్డి గారు తెచ్చారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా ఈ జియో ఉన్నది ఎందుకంటే అలాంటి మాటలు మాట్లాడతారు ఏదో పత్రికలు మూయడానికి జియో తెచ్చాట మరి జియో కదా జియోలు తెస్తే ఎందుకు పత్రిక మూయలేదు మాణికేశ్వరరావు గారు మీరు చెప్పే మాట నిజమైతే మాకు కక్ష ఉన్నది అంటున్నారు కదా ఒక ఐదు పత్రికల మీద ఐదు ఛానల్స్ మీద మరి వాటి ఎందుకు ముయ్యలేదు జియో తెచ్చేసామంటున్నారు కదా మూసేయడానికనే తెచ్చేసినప్పుడు ఎందుకు ముయ్యలేకపోతున్నాం ఎందుకండి ఆ మాటలు ఇన్ఫర్మేషన్ కమిషనర్ కంప్లైంట్ ఇవ్వచ్చు ఇన్స్టా ఆఫ్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ ఇవ్వచ్చు ఆ అమెండ్మెంట్ కూడా ఏదో మహా తప్పిదంగా ఇప్పుడు ఏమైనా నోటీస్ ఇచ్చామా రైట్ రైట్ టాపిక్ సందీప్ గారు మీడియా కట్టడి ఏంటంటే ఆ జియో ఆల్రెడీ ఉంది చాలా ప్రభుత్వాల్లో ఉన్నాయి ఏంటండి అంత అవసరం.